అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద వైసీపీ దాడిని ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, జనసేన టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారిపైన దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని ఈ సందర్భంగా సూటిగా వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లలు చేసేటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే, మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ తరం ఈ పరిస్థితి తీసుకొచ్చినారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారు కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అమ్మెల్యే సురేంద్రబాబు గారు, తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అమ్మెల్యే సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నడిబొడ్డున 12వ వార్డులో ప్రచార కార్యక్రమంకి వెళ్తా ఉంటే ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమం అశేష జనవాహిని మధ్యన ప్రచార కార్యక్రమాలను ఏదో ప్రజాక్షేత్రంలో మంచి ఆదరణ పొందుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ ముఖలు ఎందరో కలిపి నాయకులందరూ కూడా దాడులకు పాల్పడే సంస్కృతి ఏదైతుందో మా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వైపీ నాయకుడు గారిని పై దాడి చేయడం మేము జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ప్రజాక్షేత్రంలో మేమందరూ పర్మిషన్ తీసుకొని మన ప్రచార కార్యక్రమం ముందుకెళ్తా ఉంటే మీరు వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా దాడి చేయాలనే ఉద్దేశంతో, అంటే అభ్యర్థిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచార కార్యక్రమంకి వెళ్తా ఉంటే అక్కడ చూసి ఓర్వలేక, ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఇంటికెళ్తా ఉందనే తరుణంలో ఎట్లా తిరిగైనా సరే మేము దాడులకు పాల్పడైనా సరే భయభ్రాంతులు గురి చేయాలా? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మెల్యే సురేంద్రబాబు గారు ఒక సౌమ్యుడు, ఒక బిజినెస్ వేత్త, వ్యాపారవేత్త, మంచి మనసున్న వ్యక్తి, అందరి అన్ని వర్గాలను కలుపుకుంటూ పెడతానటువంటి తలార రంగయ్య ఈరోజు దాడులకు పాల్పడుతున్నారు. ఒకటి గమనించండి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు దాడులకు పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. దోపిడీలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, కార్యకర్తలను కూడా హింసించే రకంగా చేశారు. అంటే వైసీపీ నాయకుల యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే మేము దోపిడీదారులు సరే, దౌర్జన్యాలు చేసినా సరే, గూండాగిరి చేసినా సరే, మేము ఎట్లాగైనా సరే మళ్ళీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మేము అధికారం రావాలని భ్రమపడతా ఉన్నారు. మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, మీరు దాడులు పట్టుదాడులు చేస్తూ ఉంటే ఇక్కడ మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రేమతో మేము వ్యవహరిస్తా ఉన్నారు, ఒక ప్రేమగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నారు, ప్రతి మనిషిని కలుస్తూ ఉన్నారు, వాళ్ళ బాధను తెలియజేస్తా ఉన్నారు. అంటే మేము ప్రేమతో వ్యవహారాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీ ప్రజల మనసులు గెలుచుకుంటా ఉంటే మీరు దౌర్జన్యాలు చేసి, దోపిడీదారులు చేసి, మీరు దాడులు చేసి ఈరోజు వైపీ నాయుడు గారి పరిస్థితి చూడండి. అంటే ఇక్కడ తెలుగుదేశం నాయకుల్ని ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్న ఒక బీసీ నాయకుడిని వాల్మీకి ముద్దు పెట్టండి. ఈరోజు దౌర్జన్యంగా ఒక దాడి చేసి హాస్పిటల్ పాలు చేశారు, అతనికి ఏమైనా అయ్యింటే మీరు బాధ్యత వహిస్తారా? మీరు వైసీపీ నాయకులు ఇక్కడ అడుగుతా ఉన్నాం, మీరు ఏదైనా కానీ మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఎవరైనా కానీ ప్రచారం చేసాక వెళ్ళచ్చు. ఇక్కడ మేము పర్మిషన్ తీసుకున్నాం ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్మిషన్ తీసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా అక్కడే ఉంది. అంటే దాడులు కూడా పోలీస్ యంత్రాంగ సమస్యలు జరుగుతూ ఉంటే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తా అనుకుంటున్నారు? ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు దాడులు చేస్తే ఇతడి వాళ్ళు గాజులు తోడుకొని ఉంటారా? ఓటి గారించండి, కార్యకర్తల మనోభావాలు రెచ్చగొట్టే రకంగా మీరు చేస్తా ఉంటే దాడులకు ప్రతి దాడులు పుడుతామంటారా? ఓటి వైసీపీ నాయకులకు ఇప్పటికైనా తెలియజేస్తా ఉన్నాం, మీరు తలా రంగయ్య మీరు దాడులకు పోల్పడాలని చెప్తే ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గం, ప్రేమకు నిలయమైనటువంటి నియోజకవర్గం, వైసీపీని ఇంటికి వెళ్ళి పంపించాలని సిద్ధపడిన నియోజకవర్గం, ఇలాంటి దాడులకు ప్రతి దాడులు కూడా ఎవరు కూడా తాటే చప్పట్లకు ఎవరు భయపడరు. వైటీ వినాయక్ నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి మేము చూస్తా ఉన్నాం,